నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని ప్రముఖ జ్యోతిష పండితులు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రీడాకారులు క్రికెట్ మ్యాచ్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ ఫేమస్ అయ్యారు వేణుస్వామి ముఖ్యంగా నాగచైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు ఇదే విషయం కాకుండా పలువురు సెలబ్రిటీల గురించి చెప్పినవి చెప్పినట్లే జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చి పడింది రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకం చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకుండా పోయారు అయినా సరే యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వేణుస్వామి పోస్ట్లు మీమ్స్ అన్ని తెగ వైరల్ అవుతున్నాయి అయితే వేణుస్వామి సోషల్ మీడియాకు ఛానల్స్కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఏమాత్రం ఆయనను వదలకుండా సోషల్ మీడియాలు వెంటాడుతున్నాయి ఆయనకున్న ఈ క్రేజ్ చూసి బిగ్ బాస్ టీం గుర్తించినట్లుంది అందుకే నెక్స్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి వేణుస్వామి కోసమైన చాలామంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుంటారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట ఈ రీజన్తోనే ఆయనను బిగ్ బాస్ టీమ్ సంప్రదించారని బిగ్ లో షోకి వెళ్ళడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతుంది అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఏ సెలబ్రిటీ తీసుకొని రెమ్యునేషన్ వేణుస్వామి తీసుకుంటున్నారంట మొదటగా ఆయన చాలా రెమ్యునేషన్ అడిగారని అయితే బిగ్ బాస్ ని మొదట ఆలోచించినా ఆ తర్వాత అతనికి ఉన్న క్రేజ్ని చూసి ఓకే చెప్పిందని సమాచారం మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది హౌస్లో అడుగు పెట్టాకైనా ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన హౌస్లో జరగబోయే విషయాలను మరి ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది వేణుస్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్గా మారింది బర్రెల లక్కను సెలెక్ట్ చేసుకుంటారా కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి ఇక ఎవరిని తీసుకుంటారా అనే సందేహాలు ప్రేక్షకులలో వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఏదేమైనా ఫేమ్ ఎవరికి ఉందో వాళ్ళనే బిగ్ బాస్ హౌస్కి పిలుస్తున్నారు ఇక వేణుస్వామితో పాటు మిగతా వాళ్ళను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి వాళ్ళ లక్ ఎలా ఉందో పరీక్షించుకోబోతున్నారు